హాయ్ అండి, నమస్తే అండి. కమిటీ కుర్రాడు సినిమా చాలా బాగుంది, డైరెక్టర్ చాలా బాగా తీశారు. ప్రతి సీన్ కూడా ఎలా ఉందంటే మీరు చిన్నప్పుడు లైఫ్ చూసారు కదా, నాకు నచ్చినతనం రోజు గుర్తొచ్చాయి. అంటే ప్రతి ఒక్కరు ఆ సినిమా చూస్తుంటే న్యాచురల్గా నిజంగా మన లైఫ్లో మనం ఉండాలే ఉంటాం. మేము ఫ్రెండ్స్ అందరం కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత 20 ఇయర్స్ తర్వాత గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. 20 ఇయర్స్ అంటే అందరం కూడా చాలా పెద్దగా అయ్యారు. ఇప్పుడు మీరు 12 ఇయర్స్ తర్వాత మీరు ఎలా అయితే కలిసారు అలా మేము కలిసాము. కలిసిన తర్వాత మన ఊరికి ఏదైనా చెయ్యాలంటే ఒక అక్షయ సేవా సంస్థని పెట్టి వాళ్ళని చేస్తున్నారు. నిజంగా ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది ఏంటంటే స్నేహబద్ధం. ఆ స్నేహం నేను మాత్రం చాలా బాగుంది వచ్చారు. సినిమా చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. దానిలో అంతా మంచి ఉంది, ఎక్కడ చెడు లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో ఎలా అయితే ఉందో అది కూడా అలానే ఉంది. యూత్ రాజకీయాల్లో ఉండాలని, ఈ సినిమా చూస్తే చాలా మంది మారాలని మనసారి ఉన్నట్టు ముందర కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరూ కూడా కమిటీ కురాలు మూవీని చూడండి తప్పకుండా. దీంట్లో డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అసలు 11 మెంబర్స్ కూడా హీరోస్ లాగే అనిపించారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది, అందరు అందరూ బాగుంది, చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే రీసెంట్ టైంలో పిల్లలు ఎవరు మేము ఎంజాయ్ చేసినట్లు కానీ వాళ్ళు ఎంజాయ్ చేసింది లేదు. ఆ 90s and 80s కిడ్స్కి అయితే చాలా మంచి మూవీ అండ్ ఇప్పుడు పిల్లలకైతే ఇది చాలా ఒక ఎగ్జాంపుల్ మూవీ అండి. చాలా మంచిగా తీశారు మూవీ అయితే, ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఆయన కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసిన సినిమా అయితే నాకు ఫస్ట్ ట్రైలర్ ఎప్పుడు వచ్చింది అప్పటి నుంచి సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. నేనైతే నిజంగా సినిమా అయితే ఫైనల్లీ వచ్చేసింది, నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్న, నిజంగా సాడ్ ఉంది, హ్యాపీ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. లాస్ట్ 20 మినిట్స్ గురించి చెప్పుకోవాలి సినిమా అయితే, అంటే స్టార్టింగ్ చూసింది అంతా మర్చిపోతాం అనమాట. అన్న క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి అన్న డైలాగ్ డెలివరీ కానీ, ప్రతి మాట కానీ, ఒక్కొక్క డైలాగ్ కానీ, ఆ ఎలక్షన్స్ గురించి చెప్పే డైలాగ్ కానీ, మనకి నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఎస్పీకే వాళ్ళే గుర్తొస్తారు అలా నిజంగా అలా అనిపించింది. అంటే నిజంగా మీరు చెప్పేది కానీ నెక్స్ట్ వచ్చే సీన్స్ కానీ నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. అన్న పేరు సందీప్ సరోజ్ అంట, గుర్తుపెట్టుకోండి. నిజంగా వీళ్ళ మీ అన్న సినిమా చూసిన అన్న దీపక్ సరోజ్ అన్న సినిమా చూసిన, నేను మీ సినిమా కూడా చూసిన. నిజంగా ఈ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ ఇండస్ట్రీలో అయితే మరో అర్జున్ రెడ్డి లాగా ఉంటారు అన్న, నిజంగా అలా అనిపించింది నాకైతే. నిజంగా సినిమా చాలా బాగుంది, డైరెక్టర్ గారు కూడా నిజంగా అంటే మనలో మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు అన్న. చెప్తున్నా కదా మీరు మీ సింగిల్గా అయితే వెళ్ళకండి, ఫ్రెండ్స్ని మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్ అందరితో వెళ్ళండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతారు అన్న కమిటీ కుర్రాళ్ళు. హాయ్ బ్రదర్, కమిటీ కుర్రాళ్ళు అన్న సినిమా చూసాను నిజంగా అన్న, సూపర్ అన్న. క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు, క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే ఇచ్చి పడేశారు. సందీప్ సరోజ్ అన్న అంటే ఒక రేంజ్ అనుకోవచ్చు. అంటే ఈ సినిమా నాకు క్లైమాక్స్ 20 మినిట్స్ చూసినప్పుడు అయితే వేరే లెవెల్ భయ్యా. కమిటీ కుర్రాళ్ళు అంటే మామూలుగా ఒక మామూలు విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూడాలనుకున్నాను, అంతకు మించి ఉంది. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, అందులో మెయిన్గా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే సందీప్ సరోజ్ అన్నది సూపర్ అసలు. ఒకటి ఎందుకంటే అన్న, మీ క్యారెక్టర్ వైజ్ అయితే ఒక డిఫరెంట్గా ఉంది, ఆ టోన్ అది కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అంటే ఒక మెచ్యూర్ లెవెల్స్ కానీ ఎంత కూడా చాలా బాగుంది. అసలు సూపర్గా ఉంది. అసలు చాలా మంది కమిటీ కుర్రాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఈరోజు సినిమా కానీ, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు కంటి కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ మిస్ కావద్దు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అన్నట్టు సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరి టీమ్ లో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ మంచి లైఫ్ ఉంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి సినిమా అందించారు. అసలు వేరే లెవెల్ మూవీ, సూపర్ గా ఉంది అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఉన్నాడు కదా డైరెక్ట్ శ్రీకారం షార్ట్ ఫిల్మ్ చూసా యాక్చువల్లీ. అంటే ఒక స్పీచ్ ఉంటుంది రైతులని ఎలా మోటివేట్ చేస్తారు అనమాట. అలా మీ ఊర్లు ఊరు కోసం ఒక స్పీచ్ ఇచ్చారు కిరణాపురం మీద, ఎంత గుర్తొచ్చారు భయ్యా, ఎంత ఎంత వస్తుంది నువ్వు వీళ్ళందరూ గొడవ పడుతూనే ఉంటారు, వాళ్ళందరూ ఆపడానికి సరిపోయి ఒక సినిమా మాత్రం. నేను ఒక జెన్యున్ అంటే ఒక మంచోడి క్యారెక్టర్, మంచి చేసే ఒక ఫ్రెండ్స్లో మంచి చేసే క్యారెక్టర్, అందరి గొడవల్ని ఆపుతావు, ఊరికి ఏదో చేద్దామని చేసే క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అది క్యారెక్టర్ నేను నువ్వు కూడా దానికి అంటే లాస్ట్లో నీ క్యారెక్టర్ ఎట్లా ఇచ్చిందని అట్లా వేసిపోయింది భయ్యా. ఫ్రెండ్స్లో ఒక్కరిగానే అనుకున్నా ఫస్ట్ నుంచి. కమిటీ కుర్రాళ్ళు సినిమా మామూలు లేదు, జస్ట్ అందరికీ మన మన మనకు రోజులు గుర్తొస్తాయి అన్నమాట. మన మన ఊర్లో మన ఫ్రెండ్స్తో తిరిగిన రోజులు, తిన్న తాగింది, వీడియోలు చూసింది, మా అమ్మ నాన్నల వీళ్ళతో అన్నీ గుర్తుంటుంది భయ్య, అందరికీ గుర్తుండిపోయే సినిమా. అసలు నిహారిక గారికి అయితే థ్యాంక్స్ అనమాట, అందరికీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అందరికీ గుర్తు చేసేలా ఒక మంచి మూవీ మాకు ఇచ్చినందుకు. అండ్ డైరెక్టర్ అన్నకైతే నిజం చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ భయ్య, అసలు మామూలు కాదు. అందరికీ అసలు ప్రతి సీన్ న్యాచురల్గా ఇక్కడ బోర్ పుట్టకుండా ప్రతి న్యాచురల్ గొడవలు ఉన్న
నువ్వు నాచురల్ నాకు ఇక్కడ అసలు నేను యాజ్ యాక్చువల్ నేను యాక్టర్ని అండ్ నేను డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట, నాకు ఎక్కడ అనిపించలేదు ఏమంటున్నా యాక్ట్ చేస్తున్నట్టు లేకపోతే సంథింగ్ ఇట్లా మొత్తం రియాలిటీకి ఉంది బ్రో మీ ఇక్కడ చూసిన నేను మొత్తం టోటల్ అబ్జర్వేషన్ ఎంత అబ్జర్వేషన్ ఏదో కావాలని ఏ చిన్న సీన్ బిట్టుకోట్లేదు చాలా న్యాచురల్గా ఉంది అన్న క్యారెక్టర్ అయితే లాస్ట్ మాత్రం లేపేసారు అనమాట మొత్తానికి ఓడిపోయినా గెలుస్తాం ఏదో ఒక రోజు గెలుస్తాం అది మాత్రం నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆల్ ది బెస్ట్ కమిటీ రోల్ అంటే ఇది వాళ్ళు వీళ్ళ సినిమా కాదనా, ఇది మన సినిమానా, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఏమేమి చేసింటామో అవన్నీ మనకు గుర్తు తెచ్చే సినిమానా. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే నిహారిక గారికి థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు, అంటే సినిమా కోసం అని కాదు టాలీవుడ్ కు ఒక మరో స్టార్ హీరోని తెచ్చినందుకనా, ఎందుకంటే అసలు అన్న క్యారెక్టరైజేషన్ మాత్రం మామూలుగా లేదు. అంటే ఫస్ట్ నుంచి ఒక ఎత్తు అనుకుంటే లాస్ట్ 30 మినిట్స్ మనకు వచ్చే హై మాత్రం మామూలుగా ఉండదు అన్న. ఒకటే చెప్తున్నా సందీప్ సరోజ్ గుర్తు పెట్టుకోండి నా పేరు, అంటే నెక్స్ట్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్స్ అవుతారనే గట్టి నమ్మకం ఉన్న హీరో మన సందీప్ సరోజన, ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ సినిమాలో కూడా అంత దమ్ము ఉంది. సో ఇలాంటి కథల్ని మేము ఎంకరేజ్ చేయడానికి మేము చాలా రెడీగా ఉంటామన్నా. సో కంగ్రాచులేషన్స్. అండ్ మెయిన్గా మూవీ గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి బాగుందన్నా, అంటే చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్ ఉంది మూవీ, దానివల్ల నేను ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి బాగుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న, నిజంగా కొట్టేశావు అండ్ నెక్స్ట్ కొట్టబోతున్నావు అన్న. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. చాలా బాగా అనిపించింది. అంటే మేము 90s 94 మేము వెళ్ళిపోయాం అన్నమాట ఆ ఏజ్కి వెళ్ళిపోయి అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయితే చూసామన్న మన ఫ్రెండ్షిప్ అయితే అడిగాను. అండ్ అందుకన్నా మీ యాక్టింగ్ అయితే క్రేజీ స్పీచ్ ఉంది కదా, దట్ వాస్ నెంబర్ వన్. నేనైతే క్లారిటీ పెట్టినదానికి అయితే ఐ ఫీల్ వెరీ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోస్ హీరోయిన్స్ అని కాకుండా ఆర్గానిక్ ఉన్నారు బేసిక్గా చెప్పాలంటే, మన ఫ్రెండ్ మనం చూసిన అమ్మాయి మన గర్ల్ ఫ్రెండ్ అట్లే అనిపించింది, హీరోలు హీరోయిన్ అని అన్నట్టు కాకుండా ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ వెరీ గుడ్. ముఖ్యంగా మీరు చాలా బాగా అనిపించింది. అండ్ దాంట్లో నాకు ఒక పర్సన్ తెలిసి ఎక్కువ నాకు ఇదివరకు పరిచయము, ఈ మధ్య కాంటాక్ట్ అయ్యింది, మళ్ళీ అందరూ బాగా చేశారు మీరు చెప్పాలంటే, మీ వైఫ్గా చేసిన వాళ్ళకి సాయి కుమార్ గారు ముఖ్యంగా సాయి కుమార్ గారి గురించి చెప్పాలి చెప్పేశారు, ఎందుకంటే ఆయన గురించి చెప్పేంత గొప్పగా మనం కాదు కానీ చాలా బాగా చూపించారు. అండ్ మీకు బాగా సపోర్ట్ చేశారు అంటే మీకు ఎప్పుడు ప్రొటాగనిస్ట్ కరెక్ట్గా ఉంటారంటే నాటో సపోర్ట్ చేస్తారు, ప్రొటాగనిస్ట్ కరెక్ట్గా వస్తారు, ఆయన అంత సపోర్ట్ చేస్తారు బాగా చేస్తారు. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ చెప్తున్న ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అనుకుంటున్నా, ఈ సినిమా మిస్ అయితే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు బాస్. నేను ఆఫీస్ వెళ్ళకుండా వచ్చి చూసా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా రండి, మీరు చెప్తున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీనెస్ ఒక బరువైన గుండెతో వెళ్ళిపోతారు. నేనైతే ఏడ్ చేశాను అన్నీ గుర్తొచ్చాయి, ఖచ్చితంగా రావాలి, అందరూ తప్పకుండా చూడాలి. అండ్ నాన్న మీరు ప్రమోషన్ కూడా గట్టిగా చేయాలన్న, ఖచ్చితంగా చేయాలి, ఇది ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అండ్ ఈ దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి లైఫ్ మారుతాను, ఎందుకంటే నేను కూడా ఆర్టిస్ట్ని, నేను యాక్టర్ నచ్చాను మా సినిమా తీసుకుంది అందుకే చెప్తున్నా. సో ఖచ్చితంగా రావాలి, ప్రమోషన్స్ కరెక్ట్ చేయండి, అందరూ ఖచ్చితంగా రావాలన్నా, మంచి సినిమాలు ముందుకెళ్ళాలి. ఇట్లాంటి సినిమాని ముందుకు తీసుకోకపోతే ఒక హ్యాపీనెస్ ఒక కొత్త బంగారు లోకం ఇట్లాంటి సినిమా అన్న చాలా బాగా కనెక్ట్ అయిపోద్ది. ఫస్ట్ కూడా రావాలి, ఎంజాయ్ చేయాలి బాస్. మన ఇప్పుడే చూసాను కమిటీ కుర్రోజు సినిమా అయితే చాలా చాలా బాగుంది. మన ఊళ్ళో మన గల్లీలో జరిగే స్టోరీ ఒక 10 మంది కమిటీ కుర్రోళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది, దేవుడు జాతరలప్పుడు కానీ పండగలప్పుడు కానీ కమిటీ కుర్రోళ్ళు చేసే హడావిడి, ఫ్రెండ్స్ ఊళ్ళో ఉండే ఒక కులం మతంతో సంబంధం లేకుండా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారనేది విలేజ్లో జరిగే స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారు నిహారిక గారు బ్లాక్ బాస్టర్ కొట్టేశారు, ఒక ఇంత మంచి స్టోరీని తీసుకొని మంచి సక్సెస్ అయితే వచ్చిందనమాట. ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా బాగా చెప్పారనమాట. అసలు చూస్తుంటే మనకి మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి, అంత మంచిగా తీశారు డైరెక్టర్ గారు వంశీ గారు. నిజంగా మీరు ఒక కమిటీ కుర్రోడే, మీరు ఒక విలేజ్ వాళ్ళే, ఆ విలేజ్ వాళ్ళే ఇలాంటి సినిమా తీయగలరనమాట. సో ఇది ప్రతి ఊరు ఊరికి వెళ్ళాలన్నమాట, ప్రతి ఊర్లో ఈ షో పడాలి, అప్పుడే చాలామందికి రీచ్ అవుద్ది. ఒక మంచి బంపర్ హిట్ కొట్టారనమాట, అందరు థియేటర్కి వచ్చి చూడండి. ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగున్నాయి. మెయిన్ సందీప్ సరోజ్ అన్న మీరు ఇచ్చిన క్లైమాక్స్ ఎమోషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. రాజకీయాల గురించి కానీ ఊర్లో రాజకీయాల గురించి కానీ సందీప్ సరోజ్ అన్న ఒక మంచి హీరో అవుతున్నాడు, మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనమాట. ఆయన అయితే చాలా చాలా బాగా చేశారు, అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. కమిటీ కుర్రోళ్ళు నిజంగా
చాలా అంటే చాలా ఏడిపించేశారు. మా పాత జ్ఞాపకాలన్నీ నిజంగా చాలా గుర్తొచ్చాయి నాకైతే, ఎందుకంటే ఊర్లో ఎలక్షన్స్, ఆ గొడవలు, ఆ జాతరలు, పండగలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. సినిమా చూస్తున్నంతసేపు అరే ఆ టైంలో మనం చేసినవన్నీ గుర్తొచ్చాయి నాకైతే. ఒక్కొక్కరు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, అంటే జెన్యున్గా క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. బట్ ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన సందీప్ సరోజ్ బ్రో అయితే వేరే లెవెల్ చేశారు. అసలు నిజంగా ఆయన ఒక లీడ్లో ఎలా అయితే కంటెంట్ చూపించాలి, ఎక్కడ బోర్ పట్టించకుండా ఎలా మెయింటైన్ చేయాలి అనేది వేరే లెవెల్ చేశారు. నేనైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రోకి. ఖచ్చితంగా ఈ ఒక్క మాట అయితే చెప్పగలను, టాలీవుడ్లో రాబోయే హీరోల్లో తనొకడు, ఖచ్చితంగా తన స్టాండర్డ్స్ని మించి యాక్ట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి మంచి రోల్స్ వస్తాయి. ఇంకా ప్రసాద్ బ్రో వేరే, అందరూ వేరే అంటే వేరే లెవెల్. అసలు మ్యూజిక్ ఉండదు, కుమ్మేశారు అసలు, ఎరగా తీశారు మ్యూజిక్ అయితే, ఏడిపించేశారు అని అయితే చెప్పాలి. సో దయచేసి థియేటర్కి రండి, చూసాం. థ్యాంక్ యూ. చాలా బాగుందండి డైరెక్టర్ గారు టేకింగ్, చాలా బాగుంది. అట్లాగే ఆర్టిస్టులు కూడా అందరు బాగా చేశారు. మ్యూజిక్ అయితే సూపర్ బ్లాక్ బస్టర్, చాలా మంచి ఎమోషన్. నాచనకి పెట్టరికీ నాచన తన టెన్త్ క్లాస్ కానీ నా చెప్పి అంత సుమగలు చెప్తే నాకు అదే గుర్తొచ్చింది. డెఫినెట్లీ మేము షూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా మేము అందరం వెయిటింగ్, ఎప్పుడెప్పుడు ఇలా అందరితో కలిసి చూస్తామని. నిన్న ఎంబీలో పెయిడ్ ప్రీమియర్స్ వేసాం, అప్పుడే చాలా జెన్యున్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేస్తున్నాం, అప్పుడే అర్థమైంది అందరూ ఎంజాయ్ చేస్తున్నాం సినిమా అని. రోజు మార్నింగ్ కూడా సప్తగిరి వచ్చి మరి ఇక్కడ ఐమాక్స్ వచ్చి రోజు చూస్తున్నారు, చాలా చాలా హ్యాపీ అండి. మేము ఏదైతే ఫీల్ అయ్యామో అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. సో మేము టీమ్ అంతా అయితే ఫుల్ ఫుల్ హ్యాపీ అండి. సో మీ అంటే ఓవరాల్గా టీమ్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, బట్ మీ పర్ఫార్మెన్స్కి ఇంకెక్కువ ఎలివేషన్ దొరుకుతుంది కదా, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నాను అంటే మీ పేరు గట్టిగా వినిపిస్తున్నా దానికి? డెఫినెట్లీ ఒక లీడర్ రోల్ ఆడడం లక్ అండి, అది మంచి ఆపర్చునిటీ వచ్చింది, స్కిల్స్ చూపించడానికి స్కోప్ దొరికింది నా రోల్లో. సో రియల్లీ గ్రేట్ఫుల్. అయితే ఇప్పుడు కొత్తగా న్యారిక గారు ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టారు కదా, సో ఫస్ట్ సినిమానే హిట్ అయిపోయింది, సో ఆమెతో మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ముందు కూడా ఎప్పుడో చెప్పాండి, ఆవిడ చాలా ఫ్రీగా ఉంటారు మా అందరితో పాటు, ప్రొడ్యూసర్ అన్నట్టు ఉండరు, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు. మా అందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి, మాకు స్ట్రాంగ్ బేస్ అని క్రియేట్ చేశారు సినిమాతో. నిజంగా కూడా యాక్చువల్లీ మాకే కాదు, కొత్త టెక్నీషియన్స్కి, వేరే కొత్త క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి ఈ మూవీ అంతా చాలా గర్వంగా చెప్పుకుంటారు రేపు అందరికీ కూడా. సో వీఆర్ రియల్లీ హ్యాపీ.